नमस्कार पिंकी इला रा तो इगबड़ा मन भारतीय जनता पार्टी अध्यक्ष बंडी संजय गारु पोद्दट्नुंची नल्गोंडा प्रांतंलो आईकेपी सेंटर सदर्शिस्ट केंद्र प्रभुत्वं निधुलतोटि वरी प्रोक्यूरमेंट ए रकंगा कोनसागुतुन्नदी नोडल एजेंसी अयिन राष्ट्र प्रभुत्वं पनि सरिग्गा चेस्तुन्नदा लेदा अन्न दानि मीद आयन सदर्शिंचडं जरुगुता उंदि అయితే రెండు జాలల మూడు జాలల పొద్దున్న నుంచి ఆడాడ అడ్డుకుంటదికి ప్రయత్నం చేశారట కానీ ఫైనల్ గా సాయంత్రం నేరేడు చేతుల కోడిగుట్ట తోటి దాని తర్వాత రాళ్ళ తోటి కొంచెం దాడి చేశారంట అద్దాలు వలిగిపోయినాయి టీవీలలో చూస్తా ఉన్నాను ప్రజాస్వామ్య బద్ధమైన దేశం బలమైన గవర్నమెంట్ లో ఉన్నాము కేంద్రంలో ఉన్నాము బలంగా ఈడ కూడా మెజారిటీ బానే ఉంది 8900 పాడేరు ఎమ్మెల్యేలు ఇక్కడ ముఖ్యమంత్రికి ఎలక్షన్లు ఓడిపోతున్నాము ప్రజాదరణ కోల్పోయినాము అన్న డెస్పరేషన్ నిరాశ మిగిలిపోయింది భయం భయం తన్నుకొస్తా ఉన్నది ఆ భయంలా ఇటువంటి కార్యక్రమాలు దాడులకు దిగింది ఇది ఎట్లున్నదంటే ఈ దాడులు చూసినాక నేను బాలపడల్నా సంతోషపడల్నా నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఇది ఏం గుర్తుకు తెస్తుందంటే రెండో ప్రపంచ యుద్ధంలా జపానోడు గింతత దేశం టిఆర్ఎస్ పార్టీ లక ఏం చేసిండు మంచిగా నడుతున్న ఆలు బానే కొట్లాడుతున్న జర్మనీ జపాన్ ఇదంతా ఒక దిక్కు అటు ఫ్రాన్స్ ఇంగ్లాండ్ మీద బానే నడుస్తుంది అప్పటికి విజయం సాధిస్తున్నారు అక్కడక్కడ పోయి ఏం చేసిండు జపానోడు తినదరగాక ఈ టిఆర్ఎస్ వంకి అరుగుతున్నట్టు లేదు ఇప్పుడు వాని లెక్క పోయి పర్ల్ హార్బర్ ఏదైతే హవాయన్ ఐలాండ్స్ ఉన్నాయో పసిఫిక్ ఓషన్ లా అది నౌకాదళం అమెరికా నౌకాదళం అడ్డ ఆడ అన్ని ఇంపార్టెంట్ నౌకలన్నీ ఆడ పార్క్ చేసి ఉండే డిసెంబర్ 7/1941 నాడు ఆదివారం పూట పొద్దున్నే మబ్బున్నే ఓడికి తెలవకుండా సపోర్ట్ సర్వేలు లేకుండా సర్ప్రైజ్ అటాక్ 4-500 ఫ్లైట్లు పంపించి ఏసి ఆ రోజు గణనీయంగానే నౌకాదళం అమెరికా నౌకాదళం డ్యామేజ్ చేసి పైశాచిక ఆనందం పొందాడు ఓ రెండు రోజులు కానీ ఏమైంది పండుకున్న సింహాన్ని లేపాడు అమెరికా వాడు అప్పటిదాకా రెండో ప్రపంచ యుద్ధంలో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేనోడు ఇన్వాల్వ్ అయ్యిండు ఇన్వాల్వ్ ఏం చేసిండు నీ దేశం సైజ్ ఏందిరా భయ్ నీ కథ ఏంది నీ వ్యాపారం ఏంది అని చెప్పి రెండే రెండు ఆటం బాంబులు ఆగస్టు 6, ఆగస్టు 9 ఇటు హీరోషీమా మీద వేయంగానే ఒక నిమిషం లోపల 100,000 లేచిండ్రు ఆగస్టు 9 నాగాసాకిలా ఇంకో ఆటం బాంబు వేయంగానే ఇంకో 100,000 లేచిండ్రు ఇక దాని తర్వాత 100,000 తర్వాత రేడియేషన్ కి చాలా మంది చచ్చిపోయారు సంవత్సరాల కొద్దీ మొన్న 1980s 90s దాకా కూడా ఆ రేడియేషన్ ఎఫెక్ట్ క్యాన్సర్లు మన్ను మశానం తోలు క్యాన్సర్లు వచ్చాడు గది వేసారు జపానోడు ఇలా టిఆర్ఎస్ పార్టీ మీరు ఉన్నారు 89 మంది ఎందరపాడేరు ఎమ్మెల్యేలు మీ జీవితాలు ఎట్లుంటాయంటే బాయిల కప్పల్లా ఉంటాయి మీకు మొత్తం ప్రపంచమంతా అబ్బాయి అబ్బాయి పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ప్రపంచమంతా ఆయన ఫామ్ హౌస్ ఆ ఫామ్ హౌస్ లకు వెళ్ళేది లేదు పీకేది లేదు ప్రపంచంలో ఏమైతుందో తెలుసుకునేది లేదు ఇలా మీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని మీరు రాళ్ళతోటి కొట్టిండ్రు పైశాచిక ఆనందం ఇలా వండుతాం కొన్ని నెలల కింద నా మీద రాళ్ళ మన రాళ్లతోటి కోడిగుడ్లతోటి వరంగల్ దాడి చేశారు చిన్నగా ఇలా జర వేయించు బిడ్డ భారతీయ జనతా పార్టీ ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చూస్తారు నిద్ర లేపు ఒక పెద్ద జాయింట్ ని అమెరికా లేపినట్టు జపాన్ వాడు మీరు ఏదో రోజు బీజేపీని లేపుతారు లేచిన రోజు అమెరికాకి జపాన్ కథం చేయడానికి 3 రోజులు పట్టింది మాకు టిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడానికి 3 గంటలు పట్టదు లిటరలీ 3 గంటల కంటే ఎక్కువ పట్టదు భూస్థాపితం కాదు సంపి బొందబెట్టి పాతేసి సీల్ చేసి సిమెంట్ కాంక్రీట్ తోటి మూసేసి మళ్ళా కేసీఆర్ దయ్యం బయటికి రాకుండా త్రిశూలం కూడా పెట్టేస్తాం ఇన్నావా కాబట్టి బుర్రతోటి ఆలోచన చేసి మొగోళ్ళైతే రాజకీయంగా ఎదుర్కోండి లేకపోతే ఇంట్లో వండుకోండి సావు కోరుకొని తెచ్చుకోకండి రాజకీయ సావు కోరుకొని తెచ్చుకోకండి బండి సంజయ్ గారి మీద జరిగిన ఈ దాడి ఏదో తీవ్రంగా ఖండిస్తున్నాము
ఇక ఈ వ్యవహారం చాలా సీరియస్ గా ఎక్కడ ఎవర్తో డిస్కస్ చేయాలో చేస్తాము అతి త్వరలా గులాబీ దళం సావు సావు రోజులు దినాల దగ్గర వస్తాయి భారత్ మాతకి జై